మీరు బాగుండాలి, ఈ రంగం బాగుండాలి. ఈ రంగం బాగుండాలంటే మిగతా ప్రభుత్వ విధానాల్లో కూడా, గత ప్రభుత్వ విధానాల్లో కూడా చాలా లోపాలు ఉన్నాయి కాబట్టి ఆ లోపాలన్నీ కూడా ఈ ప్రభుత్వం సవరించుకొని ముందుకెళ్తా ఉంది. ప్రతి దానికి లింక్, దీంట్లో ఒక రంగానికి ఇంకో రంగం లింక్, ఒక రంగానికి ఇంకో రంగం లింక్. మీరు చూస్తే ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పి నేను ముగిస్తాను. ఇసుక పాలసీ ఉంది కదా ప్రభుత్వంలో, దానివల్ల నిర్మాణ రంగం మొత్తం కొలాప్స్ అయిపోయింది. దానివల్ల లక్షలాది కార్మికులు బదారిన పడ్డారు. దానివల్ల దాని అనుబంధ పరిశ్రమలైన స్టీల్ కానీ, లేకపోతే సిమెంట్ కానీ, లేకపోతే మిగతా అన్నీ కూడా బిజినెస్లన్నీ కూడా పోయినాయి. బిజినెస్లన్నీ బాగున్నప్పుడు, లేదా రైతాంగం బాగున్నప్పుడు, మిగతా అన్ని వర్గాల ప్రజలు బాగున్నప్పుడు అన్ని వ్యాపారాలు కూడా బాగుంటాయి. సో ఎక్కడ ఈ కనెక్షన్ లింక్ తప్పినా అది అన్ని రంగాల మీద ప్రభావం పడుతుంది. దాంట్లో మొట్టమొదట ప్రభావం పడేది కూడా మన హోటల్స్ రంగం. సో అందుకని ఈరోజు మీరందరూ కూడా చర్చించే దాంట్లో ఇంకొక చిన్న సూచన కూడా స్వామిగారు కూడా చెప్పాను. అది అందరు కదా, కానీ ఎక్కడో ఒకటి అరా చిన్న చిన్న ఇష్యూస్లో కొన్ని చోట్ల నాణ్యత లోపాలు వచ్చే అంశాలు కూడా మీరు దాని మీద కూడా దయచేసి, అందరు కాదు ఎక్కడో 1 or 2 cases దాన్ని కూడా మీరు సక్రమంగా కూడా సరైన చర్యలు తీసుకోండి. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ కావడం కానీ, లేకపోతే ఇవన్నీ కూడా ఇతరత్ర సమస్యలు వస్తే దానికి కూడా ఆ హోటల్స్ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి దాని మీద కూడా మీరు నాణ్యత ప్రమాణాల్లో లోపాలు లేకుండా తీసుకోండి. అందరికీ కూడా నేను చెప్పేది ఒకటి, మేమందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వాళ్ళం. రాష్ట్ర అభివృద్ధి కోరుకునే పార్టీ కూటమి ఈరోజు అధికారంలో ఉంది. ఈ కూటమి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి. సో ఒక అనుభవుడైన ముఖ్యమంత్రి, ఒక దేశాది నేతలను ఒప్పించగలిగి ఈ రాష్ట్రానికి ఆర్థికంగా అనేక వనరులు తీసుకొచ్చే సామర్థ్యం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా రాముడుగా లక్ష్మణుడుగా తోడుగా ఉండే పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ అందరూ కూడా, మా కూటమి ప్రభుత్వం అంతా కూడా ఈ రంగానికి పూర్తిగా మద్దతు తెలిపి మీకు ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా వాటిని పరిష్కారం చేయడంలో మేము ముందుంటాం. తప్పకుండా ఇది అందరికి సంబంధించిన రంగం, మీకు సంబంధించిన రంగం కాదు. ఇది ప్రజలకు సంబంధించిన రంగం. మీరు ప్రజల మనుషులు, ప్రజలకు ఆతిథ్యం ఇచ్చే మనుషులు, ప్రజల్ని గౌరవంగా, ఎవరు వచ్చినా డబ్బులు ఉన్న వాళ్ళైనా డబ్బులు లేని వాళ్ళైనా హోటల్స్కి వచ్చినప్పుడు సగౌరవంగా ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చే ఈ రంగం బాగుండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జై హింద్.